చేసిన భక్తులు మరియు ఈ యొక్క మన యొక్క పూజా కార్యక్రమాలను వింటున్న భక్తులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ పంతులు గారు చెప్పారు, ప్రతి కార్యక్రమానికి కూడా తప్పకుండా వరుణుడు కావాలని చెప్పారు. మరి మనము మన ఈ యొక్క గుళ్ళు మనం ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి కూడా ఒక సాంప్రదాయం పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరము తప్పకుండా వర్ణయాగం చేయాలి. ఒకవేళ సమృద్ధిగా వర్షాలు ఉండేప్పుడు కూడా మనము ఈ యొక్క యాగాన్ని మనము మరి ఇప్పుడు మనకు అనావృష్టి ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఇంకా తాపత్రయ పూజ చేశాము. కాబట్టి అందరం కూడా ఆ యొక్క వరుణ భగవంతుని ఈరోజు ప్రార్థన చేసి ఆయనకు మనకు యజ్ఞం ద్వారా ఆయనకు యాగం ద్వారా ఆయనకు మనము ఈరోజు నివాళులు అర్పించుకున్నాము. కాబట్టి తప్పకుండా మన మీద ఆ వరుణుడు కరుణించి మనకు సరిపోయిన వర్షాలు కురిపిస్తాడని ఆ భగవంతుని మనసా వాచా ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.